హాయ్, వెల్కమ్ టు ఖిరాక్ దునియా. సో నేను ఇప్పుడు ఉన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో బాలాపూర్, సో బాలాపూర్ గణేష్ తయారు చేసేది లక్ష్మీ నారాయణ. సో ఇక్కడ చాలా ఫేమస్, ఎందుకంటే మనం ఎక్కడ చూసుకున్నా మొత్తం ఇండియా కాకుండా బయట కంట్రీస్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఫేమస్సో. సో యాక్చువల్గా చాలా పెద్ద ఉన్నాయి. నేను ఎంత చిన్న ఉన్నానంటే అంత చిన్న ఉన్నా, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయను అంత పెద్ద ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే గుడి బయట మనకు బోనాలు జరుగుతున్నాయి. సో నేను మీకు బ్యాక్ కెమెరా నుంచి ఫుల్ షూట్ చేసి చూపిస్తా. సో ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద శివుడు విగ్రహం అండి, తపస్సు చేస్తూ కూర్చున్నాడు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గర. చాలా ఫేమస్ ఎందుకంటే బాలాపూర్ రెడీ అవుతుంది కాబట్టి. సో ఇదే మన బాలాపూర్ గణేష్. సో ఈసారి స్పెషాలిటీ ఏంటంటే ఐ మూమెంట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. పైన ఏంటంటే రాక్షసులు దేవుళ్ళు ఇద్దరు కలిసి కొట్లాడతారు అమృతం కోసం. సో ఆ కాన్సెప్ట్లో తీసుకొచ్చిండు ఈసారి లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్. సో ఎవ్రీ ఇయర్ అన్న దగ్గర ఒక యునిక్ మూమెంట్ అనేది ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ స్నేక్ మూవింగ్ అనేది పెట్టిండు, ఈసారి ఇలా పెట్టిండు. మేబీ చూడాలి ఇంకా ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయో. సో హైట్ వచ్చేసరికి 20 feet వచ్చేస్తుందండి. సో ఇది మన చిన్న వినాయకుడు బాలాపూర్ది. సో చిన్న మోడల్ గణేష్లు కూడా చేసిండు. సో ఈ చిన్న మోడల్ బాలాపూర్ గణేష్కి కూడా స్నేక్ మూమెంట్ ఐ మూమెంట్ ఇచ్చిండు. మేబీ మన పెద్ద బాలాపూర్ గణేష్కి ఇయర్ మూమెంట్ కూడా ఉన్నట్టుంది. సో అది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. సో కలరింగ్ వేయకుండానే ఆభరణాలు రెడీ, అన్నీ రెడీ. అసలు ఆ స్ట్రక్చర్ చూస్తేనే అర్థమవుతుంది చాలా పెద్ద ఉంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ షెడ్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఉన్నాయి. సో ఇప్పుడు మనం వచ్చింది చిన్న బాలాపూర్ గణేష్ అండి. దీని ప్రైస్ వచ్చేసరికి 180,000 చెప్తున్నారు. సో ప్రీ బుకింగ్ అంట, ఆల్మోస్ట్ అన్ని బుకింగ్ అయిపోయినాయి. సో ఇక్కడైతే నేను మీకు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ గురించి మొత్తం డీటెయిల్స్ పెట్టినా. సో ఆపోజిట్లో ఇంకొక షెడ్ రెడీ ఉందండి. సో ఆ షెడ్కి వెళ్ళి నేనేందంటే అక్కడ వినాయకులు కూడా రెడీ అయినాయి అంటే చూడడానికి వెళ్ళిన. సో కలరింగ్ కూడా అయిపోయింది అక్కడ చూస్తున్నట్టయితే. సో ఈ గణేష్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్, అసలు మార్వలెస్. ఒక కాలనీలో ఇలాంటి గణేష్ పెడితే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర చూసుకుంటే ఆ తొండం, ఆ తల అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది. సో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ మొత్తం ధూమ్ ధామ్ రచ్చ జరుగుతుంది, ఎందుకంటే బోనాలు అది సండే కాబట్టి. ఇది ఆకాశపురి హనుమాన్ టెంపుల్ సైడ్, అంటే బిసైడ్ ఎగ్జాక్ట్గా మన అడ్రస్ వచ్చేసరికి. సో ఇక్కడ ముందు కూడా ఇంకొక షెడ్ ఉంది. సో ఆ షెడ్లో కూడా చాలా వినాయకులు రెడీ అవుతున్నాయి, ఎలిఫాంట్స్ అన్నీ. ఈసారి చూసుకుంటే ఫ్యాన్సీ మోడల్ గణేష్లకే మొత్తం ట్రెండ్ మారింది. ధూల్పేట్ కూడా మొత్తం ఫ్యాన్సీ గణేషస్ కావాలని చెప్పి మొత్తం ముంబై స్టైల్ అంటారు ఎవరు చూసినా. సో మేము వెళ్ళే వరకు అయితే అక్కడ వర్కర్స్ లేరు బికాస్. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. ఖిరాక్ దునియా.